हाय फ्रेंड्स, इप्पुडु रेशियोस एंड प्रोपोर्शन्स लो मरोक इंपॉर्टेंट क्वेश्चन चूद्दामु। मूडु संख्यल निष्पत्ति 2:3:4 मरियु वाटी कसागु 360 अयिना संख्यल मोत्तम एंत अनि अंटुन्नाडु। इक्कड मनं तेलुसुकोवाल्सिंदि एंटंटे कसागु अंटे एलसीएम अनेसि, अंटे ई रेशियोस योक्क एलसीएम इच्चाडु, अंटे 2:3:4 वीटि योक्क एलसीएम इच्चाडु एमनि 360 अनेसि। रेशियोस कि मुंदु एलसीएम कडदामु ఇచ్చిన రేషియోస్కి, 2 1s 3 టేబుల్లో పోదు, సో 2 2s అంటే 2 × 1 × 3 × 2, వీటి యొక్క ఎల్సియం వచ్చేసి 12 అనే వస్తుంది। ఈ 12 అనేది ఎల్సియం ఆఫ్ ఈ మూడిటి యొక్క రేషియోకి ఎల్సియం 12। వాడు ఎంత అంటున్నాడు 360, అంటే దీన్ని 12x అనుకొని 360 ఈక్వలైజ్ చేద్దాం। మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్। 12 టేబుల్లో 360 ఎన్ని టైమ్స్ పోతుంది, 30 టైమ్స్। ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 30। మనకి వాళ్ళు ఏమడుగుతున్నారు, మొత్తం సంఖ్య అంటున్నాడు, అంటే 2x + 3x + 4x అడుగుతున్నాడు। అంటే 2x ప్లేస్లో ఎక్స్ వాల్యూ వేసేయండి 30 అని, 3x ఎక్స్ వాల్యూ వేసేయండి 30 అని, 4x ఎక్స్ వేసేయండి 30। ఇక్కడ 2 × 3 60, 3 × 30 90, 4 × 30 120। ఇప్పుడు ఈ మొత్తం అడుగుతున్నాడు కాబట్టి 120 + 90 + 60 ఎంత వస్తుంది మనకి, 270 అనేది వస్తుంది। సో ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 270 అనేది కరెక్ట్ ఆన్సర్। మరొక ప్రశ్న, ఒక స్కూటరు ఒక టీవీ ధరలు 7:5 నిష్పత్తిలో ఉంటే టీవీ కంటే స్కూటరు 8000 ఎక్కువ ఖరీదుగా ఉంది, స్కూటర్ ధర ఎంత? అంటే వాళ్ళు ఏమంటున్నారు, స్కూటరు టీవీ రేషియో ఎంత ఇచ్చారు, 7:5 ఇచ్చేసారు ఆల్రెడీ, కానీ ఇంకోటి ఏమన్నారంటే టీవీ కంటే స్కూటర్ 8000 ఎక్కువ, అంటే ఇక్కడ ఏంటి 7 5, ఈ రెండింటి మధ్య తేడా 2x అన్నమాట। 2x వాళ్ళు ఏమంటున్నారు, 8000 అంటున్నారు, మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ మాత్రమే। ఎక్స్ని ఈ 2 టేబుల్తో ఈ 8000ని కొట్టేస్తే ఎక్స్ వాల్యూ మనకి 4000 వస్తుంది। వాళ్ళు మనకు అడిగింది కేవలం స్కూటరే కాబట్టి, స్కూటర్ అంటే 7x కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఆ 4000 వేసేసుకొని మల్టిప్లై చేస్తే మనకి 28000 అనేది వస్తుంది। ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్।